రేపు ఆదివారం రోజున చెంబెడు నీళ్లను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. అద్భుతాలు జరిగి మీ జీవితం మారిపోతుంది. రాత్రికి రాత్రి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంత బాగా ఉపయోగపడే ఉపాయాన్ని మనం చేసుకోవడం వల్ల, చెంబెడు నీళ్లను ఈ ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మనము కష్టాల నుంచి సులభంగా బయటపడగలుగుతాము. మన ఇల్లు బాగుంటుంది, ఇంట్లో మనుషులు కూడా చక్కగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. చెంబెడు నీళ్లతో ఏ పరిహారం చేసుకుంటే మనకు సిద్ధింపబడుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే కాకుండా ఈ చెంబెడు నీళ్ల పరిహారం ఏంటంటే ఆదివారం రోజు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు మనకు రావడం అనేవి జరుగుతాయని మనకు శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుంది. ఆదివారం రోజు ఎలాగో మన సూర్యనారాయణ స్వామికి నీళ్లను ఆజ్ఞమిస్తూ ఉంటాము, అలాంటి రోజే ఏంటంటే రహస్యంగా, అంటే మనము ఈ రోజు ఏంటంటే కనుక రాత్రి కండి పడుకునేటప్పుడు ఈ నీళ్ల పరిహారం అనేది పాటించుకోవాలి. అది ఎలా చేసుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుందాము. చాలామంది అండి ఎన్ని పరిహారాలు చేసుకున్నా ఫలితం రాదు, అలాగే కాకుండా ఏది చేసినా వాళ్ళకి కలిసి రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మనలో ఉంటారు. మనం కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఏ పరిహారం మనం చేస్తాం కదా, కొన్ని పరిహారాలు అవి సిద్ధింపబడవు. అవి ఎందుకు సిద్ధింపబడవు, అసలు అవి ఎలా ఎందుకు సిద్ధింపబడక మనకి ఎందుకు ఇలా ఇన్ని బాధలు వస్తున్నాయి, ఇన్ని కష్టాలు మనం అనుభవించుకుంటున్నామంటే గుర్తుపెట్టుకోండి, మన పెద్దవారు కానీ లేదంటే మనకు పూర్వకర్మ శాపాలు కానీ ఆడవాళ్ళ శాపనార్థాలు కానీ పాపాలు ఎక్కువగా చేసినప్పుడు మన పెద్దవారు కానీ మనం ఎవరమైనా సరే పాపాలను చేస్తాం కదా, ఆ పాపాల ప్రాయశ్చిత్తం అనేది మనం ఖచ్చితంగా అనుభవిస్తామని మనకు శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు చేసిన కర్మ వారు ఖచ్చితంగా కూడుస్తారని మనం చెబుతూ ఉంటారు కదా మన పెద్దవారు. అలాగే అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మనకు చాలా వరకు కూడా ఏ పనులు చేసినా అందులో కలిసి రాదు, అందులో విజయం రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటించుకోవడం వల్ల వాటి వల్ల మీరు ఫలితాలను పొందుతారనే ఇవన్నీ కూడా పరిహారాలు చెప్పడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే మీరు ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఎంత కష్టపడినా డబ్బు మాత్రం సరిపోదు. ఎంత అంటే ఇంట్లో అసలు మనం బయటికి వెళ్ళి చాలా కష్టపడి ఇంటికి వస్తూ ఉంటాము. ఇంట్లోనైనా సరే మనశ్శాంతిగా సుఖంగా ఉందామని వచ్చేసరికి ఇంట్లో అసలు సుఖ సంతోషాలనేవే కరువైపోతాయి చాలామందికి. అలాంటి వాళ్ళు ఈ పనిని చేసేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఈ పనిని చేసేసుకుంటే ఇంట్లో ఉండే నెగిటివ్ అలాగే నకారాత్మక శక్తి, మనకు తెలియని శక్తి, మనమంటే గిట్టని వారు చేసే చెడు ప్రయోగాలు కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా చేయండి. ఇది ఆదివారం చేసేసి సోమవారం దీన్ని మనం వాడుకోవాలి. అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, మనకు ఖచ్చితంగా ఏ పరిహారం చేసినా ఏ పనిని మొదలుపెట్టినా దైవం అనుగ్రహం అనేది ఉండాలి. అలాంటప్పుడే మనకు ఏది చేసుకున్నా కలిసి వస్తుంది, ఏది చేసినా కానీ ఏ పనిని మొదలుపెట్టినా అది సిద్ధింపబడుతుంది అని మనం చెప్పొచ్చు. మీరు అనుకోవచ్చు ఇన్ని చెబుతున్నారు ఒక్కటి కూడా జరగట్లేదని. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏంటంటే మనకు లాల్ కితాబ్ అనేది ఒక పెద్ద పుస్తకం అండి. అందులో చాలా వరకు కూడా చేసిన పరిహారాలు, సిద్ధశాస్త్రంలో కూడా చేసి వారు ఫలితాన్ని పొందిన పరిహారాలు మాత్రమే అందులో చెప్పడం జరుగుతుంది. అలాగే కాకుండా పరిహార శాస్త్రం కూడా మనకి ఏంటంటే కనుక అందులో కూడా చాలా శాస్త్రాలు ఉంటాయి, అంటే చాలా పరిహారాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా అందులో నుంచి మనకు చెప్పడం జరుగుతుంది. అలాంటివి ఇవన్నీ మనం కూడా అందులో నుంచివే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఇవన్నీ కూడా మన ఋషులు, మన పెద్దవారు, మనకు తెలిసిన వారు, అప్పటి కాలం వారు వాళ్ళు పాటించుకునేవారని అందులో ఖచ్చితంగా రాసి ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే ఇలా చేసి చూడండి, ఫలితం అనేది రావడం జరుగుతుంది. మనం ఏంటంటే కనుక ఇలా ఈ పరిహారం ఎలా చేసుకోవాలంటే, ఎవరికైతే సుఖ సంతోషాలు ఇంట్లో కరువయ్యాయి అనుకుంటారో వాళ్ళు రాగి చెంబులు నీళ్ళని తీసేసుకోండి. కేవలం రాగిని మాత్రమే వాడాలి, వేరే చెంబుల్లో అసలు మీరు వాడకండి. చేసిన ఫలితం అయితే రాదండి. రాత్రికి పడుకునేటప్పుడు మంచం కోళ్ళు ఉంటాయి కదా, మీరు మంచంపై పడుకుంటే మంచం కోళ్ళ దగ్గర తలపై భాగంలో రాగి చెంబులు నీళ్లను తీసేసుకొని అందులో చిట్టికాడు పసుపుని వేసేసుకొని మీ తల దగ్గర కానీ లేదంటే మంచం కోడి ఉంటుంది కదా, మీరు ఎక్కడైతే నిద్రిస్తారో అది తల భాగానికి వచ్చేలాగా ఆ ప్రదేశంలో పెట్టుకోండి. అది మనం మంచం కిందికైనా సరే మన తల దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే పక్కకైనా సరే మంచం పక్కకైనా సరే మన తలకు తగిలేలాగా, అంటే కాస్త మన తల దగ్గర ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఏంటంటే దానిపైన మీరు మూత అవన్నీ వేయకండి, ఇలాగే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇంకా దాన్ని వదిలేయండి. వదిలేసిన అనంతరం ఏంటంటే కనుక ఉదయాన్నే లేస్తారు కదా, ఆ నీటిని ఏంటంటే అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆ నీటిని ఎక్కడా ఎవ్వరూ తొక్కరు, ఈ ప్రదేశంలో అసలు తొక్కే ప్రదేశమే కాదు అన్న ప్రదేశంలో మీరు పోసేయండి ఆ నీళ్ళని. అవి చెట్టు మొదట్లో కూడా పోయకూడదండి. గుర్తుపెట్టుకోండి, సింకుల్లో కానీ తొక్కని ప్రదేశం కానీ పోసేయండి. ఇలా పోసేస్తే మీకు అద్భుతాలు జరుగుతాయి. అది ఎలాగంటే కనుక గుర్తుపెట్టుకోండి, బయటికి వెళ్తాం కదా మనం, ఎక్కడెక్కడనో తిరిగి ఇంటికి వస్తూ ఉంటాం. మనతో పాటు మనకు తెలియకుండా శక్తులు వస్తూ ఉంటాయి, ప్రతికూల శక్తులు, దిష్టి దోషాలు, మనుషుల ఏడుపు, కుళ్ళు, కుతంత్రలు ఇవన్నీ ఉంటాయి. మనం బాగున్నామనుకోండి, మనకు మనంటే మన పక్కన ఉండేవారే మనని చూసి
అసూయ పడుతూ ఉంటారు, అమ్మో వీళ్ళు చాలా బాగున్నారు అనేసి. అలాంటివన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి అవన్నీ మనకు చుట్టుకొని అవన్నీ కూడా మనకు అంటే ఎఫెక్ట్ చూయిస్తూ ఉంటాయన్నమాట. అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. తల అంటే చెంబులో నీళ్ళను పెట్టుకుంటే జరుగుతుందంటే మీ దగ్గరికి ఏదైతే వస్తూ ఉంటుంది కదా, ఏదైతే ఇబ్బంది పెడుతూ ఉంటుందో ఆ శక్తి మనము చెంబు రాగి చెంబు ఎప్పుడు కూడా రాబడిని తెచ్చిపెడుతుంది, చెడుని చక్కగా తొలగించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకే రాగి చెంబులో పెట్టేసుకుని పసుపుని వేసేసుకోండి. పసుపు అమ్మవారికి ప్రీతిగా మనం చెప్పుకుంటాము. ఏది కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా ఆ అమ్మవారే మీకు ఒక రక్షణ కవచం లాగా ఉండి మిమ్మల్ని కాపాడుతుందని చెప్పొచ్చు. ఇది కేవలం 11 రోజులకు ఒకసారి మాత్రమే చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు ఫలితం అనేది రావడం జరుగుతుంది అని మనకు శాస్త్రమే తెలియజేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పడుకునేటప్పుడు మీరు తలపై భాగంలో మాత్రమే పెట్టుకోవాలి, కాళ్ళ దగ్గర పెట్టేసుకోకూడదు. తలపై భాగంలో పెట్టేసుకొని పడుకోండి. కింద పడుకున్నా తలపైన పెట్టుకోండి. పెట్టేసుకుని రాగి చెంబులో నీళ్ళను తీసుకొని పసుపుని వేసుకుని ఈ పనిని చేసుకోండి. అలాగే మనం ఆదివారం రోజు ఈ పనిని చేసుకుంటాం కదండి, ఆదివారం రోజు మీరు సూర్యభగవానుడికి కూడా చక్కగా నీళ్లను ఆజ్ఞం ఇవ్వండి. సూర్యభగవానుడికి సూర్యనారాయణ స్వామికి నీళ్లను ఆజ్ఞం ఇస్తే మనకు చాలా వరకు కూడా సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. ఎందుకంటే అగ్నిదేవుడు కాబట్టి మనము అంటే రూపం లేని దేవుడు కాబట్టి అగ్నిదేవుడు కాబట్టి చక్కగా మీరు నీళ్లను ఆజ్ఞం ఇవ్వడం వల్ల ఆయన అనుగ్రహం అనేది సులభంగా మీకు కలుగుతుంది. అలాగే కాకుండా ఆయన ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మనం చేసే ప్రతి పని కలిసి వస్తుంది. చక్కగా మనము ఏంటంటే మనం అన్నీ కూడా పొందగలుగుతాము. ఎలాగంటే కనుక మనకు ఉండే ఇబ్బందుల నిత్యం మీరు కుంకుమ పసుపుని వేసి కూడా చక్కగా నీళ్లను ఆజ్ఞం ఇవ్వవచ్చు. అలా ఇవ్వడం వల్ల కూడా ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఎవరికైతే విపరీతంగా కష్టాలు ఉన్నాయో వారు తులసి దళాలను వేసేసి నీళ్లను ఆజ్ఞం ఇవ్వడం వల్ల అద్భుతాలు జరుగుతాయి, చక్కగా ఉంటుంది, జీవితం మారుతుంది, అన్ని రంగాల్లో కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆదివారం రోజు తులసి దళాలను కొయ్యకూడదు. ముందు రోజే కోసేసి చక్కగా మీరు ఎరుపు రంగు దుస్తువులను ధరించి ఆ తర్వాత నీళ్లను ఆజ్ఞం ఇవ్వండి. ఎవరికైతే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కలిసి రావడం లేదనుకునే వారు ఇలా చేసేయండి. 5 ఆదివారాలు చేయండి. 6వ ఆదివారం మీకు ఖచ్చితంగా ఫలితం రావడం జరుగుతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో బాగాలేకపోవడం అని చెప్పుకున్నాం కదండి, అదేం చేయాలంటే మనము గుర్తుపెట్టుకోండి రాగి చెంబుతోనే చేయాలి ఇవన్నీ పరిహారాలు. రాగి చెంబులో నీళ్లను తీసేసుకొని అందులో మీరు మనకు సెంట్ అండి మనం ఏది వాడుకుంటే అది చిటికెడు వేసేసి మీరు పడుకుంటారు కదా, పడుకున్న తర్వాత మన ఇంటి సింహద్వారం దగ్గర అది గుమ్మం దగ్గర పెట్టేసుకోవాలి. గుమ్మం దగ్గర పెట్టేసుకొని ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని అంటే ఆదివారం రోజు రాత్రి పెట్టుకుంటే సోమవారం రోజు ఉదయాన్నే లేచి మీరు ఒక మీకు ఒకవేళ అంటే మీకు సెంట్ లేకపోయినా నార్మల్ నీళ్ళైనా సరే రాగి చెంబులో పెట్టేసుకొని ఆ నీళ్లను మీ గుమ్మం దగ్గర మీ తలుపులపై చల్లుకోవాలి. మీకు ఎన్ని తలుపులు ఉన్నాయి, ఎన్ని గుమ్మాలు ఉన్నా ఆ నీటిని చల్లేసుకోండి. ఎందుకంటే అలా చల్లేసుకోవడం వల్ల మనకు ఫలితం అనేది అధికంగా వస్తుంది. అలాగే కాకుండా చక్కగా ఉంటుంది. అమ్మవారు స్థిరంగా మన ఇంట్లో ఉండి జ్యేష్ఠాదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే మనకు దరిద్ర బాధలు రావు, కష్టాలు రావు, అలాగే కాకుండా ఇబ్బందులు రాకుండా చక్కగా మనం జీవితాన్ని జీవిస్తామని చెప్పొచ్చు. ఈ 3 పరిహారాలు కూడా రాగి చెంబుతో మాత్రమే చేసుకోవాలి, ఆదివారం తిది రోజు మాత్రమే చేసుకోవాలి. ఆదివారం చెడుని తీసేయడానికి అద్భుతంగా ఉపయోగపడే మంచి అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. అందుకే ఆదివారం చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. కావున ప్రయత్నించండి, నమ్మకంతో చేసుకుంటే ఫలితం వస్తుంది. మీరు లాభాలను పొందగలుగుతారు, చక్కగా మీకు మీరే అన్ని చేసేసుకొని అన్ని అద్భుతమైన ఫలితాలను పొందుకోగలుగుతారని మనం చెప్పుకోవడం జరుగుతుందండి.